తెలుగు రాష్ట్రాలు చలికి వణికిపోతున్నాయి. ఎముకలు కొరికే చలితో ప్రజలు నిలువున గజగజలాడుతున్నారు. సాయంత్రం 6 గంటలకే చలి ప్రభావం మొదలైపోతోంది. ఉదయం 10 దాటినా చలి తీవ్రత తగ్గడం లేదు. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. అత్యవసరమైతే తప్ప అడుగు బయట పెట్టడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. స్వెటర్లు మఫ్లర్లు లేనిదే జనం బయటికి రావడం లేదు. వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే కరీంనగర్ రామగుండంలో కూడా చలి తీవ్రత పెరిగింది. ఇటు ఏపీలోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. అంతకంతకు పెరుగుతున్న చలితో ప్రజలు వెలవెల్లాడుతున్నారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బారెడు పొద్దెక్కినా భానుడు ప్రత్యక్షం కావడం లేదు. మంచు దుప్పటి కప్పుకున్న ప్రకృతి గిరిజనాన్ని గజగజలాడిస్తోంది. లంబసింగిలో ఉష్ణోగ్రతలు 0 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో చలిమంటలు వేసుకుని ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. ఇటు నగరవాసుల్ని కూడా చలిగాలులు వేధిస్తున్నాయి. ఉదయాన్నే విధులకు వాకింగులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. అయితే పెరిగిన చలితో జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్యులు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.